మారేసాలను చూడరే, నే మారేసాలను బారు అందరూ వినారే. అక్బర్ సాహబ్ అన్నా యా పర్ చంద్రన్ గుట్ట పిఆర్ ఎమ్మెల్యే సాహబ్ అన్నా యా పర్ అర్థాలిసి నోగా సాహబ్ జాది ఓకే అర్థాలిసి మాట్లేదు మేరీ బచ్చి హోనా సాహబ్ మేరీ బచ్చి హోనా సాహబ్ మేరీ బచ్చి సమిలా 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 సాహబ్ మేరీ బచ్చి సమ
क्या हुआ माँ, क्या हुआ बच्ची का? बच्ची का नाम क्या है? क्या एज है बच्ची की? बच्ची की एज 19 साल है। आप उनकी माँ हैं? हाँ, मैं माँ। आपको कब मालूम हुआ माँ? रात में 2 बजे मालूम हुआ। उनकी सास फोन करके बोले बच्ची सीरियस, आप लोग आओ बोले। हम लोग दवाखाने को गए, कौन से दवाखाने में बोले तो पहले घर के पास के बोले, उसके बाद थोड़ी देर से करके उस्मानिया में है बोले। तो उस्मानिया कहीं भी लग गई अम्मा बच्ची को मेरी बोल के, मैं बोली तो नहीं देखेंगे बोल के लाए बोले। दवाखाने में गए हम लोग, कहा है मेरी बच्ची दाई अंदर है, तुम्हारी बच्ची देखो जाओ बोल के। उन लोग अम्मा को छोड़ के भाग गए। अम्मा को मालूम ही नहीं बात। हुकूमत तेलंगाना से क्या चाहते? पुलिस से इंसाफ होना, हमारे को अब इंसाफ मिला हो हमारी बच्ची को। उनके शौहर का नाम क्या है बच्ची का? क्या नाम है उनके शौहर का? कहाँ के रहने वाले? वो से बच्ची अखबार कहाँ के रहने वाले हैं? क्या काम करते हो? हम लोग शाहपुर में कहाँ रहते हैं? चंद्रगिरी नगर में रहते हैं, यूएमसीसी हॉस्पिटल के अंदर। तो आप लोग जैसे अपनी बच्ची को यहाँ शादी करके दी? यहाँ करके दी। तो यहाँ कौन एरिया में दिए थे? नगर में, बस नगर बल्लागुड़ा में। अच्छा, तो आप लोग कंप्लेन कर रहे हैं? क्या बोले? एक्शन नहीं ले रहे हूँ अभी, थायरॉइड बोल रहे। रात से बच्ची को आप फेंक डाले मुद्दे थाने में, अभी तक बच्ची के अंदर कोई भी नहीं है। आपको डेड बॉडी नहीं दी? नहीं दिए, बच्ची से बर्दाश्त नहीं अब तक हमारे को। और बल्लागुड़ा कार पर रहे थे? बात है लोकल कारपेंटर के साथ उनको बैठो, 50 फीट देख लेता उन्हें। बात लोकल कारपेंटर नाम क्या है? नाम क्या है? 4-5 बार कॉल करा, फोन नहीं उठाए उन्होंने। नगर कारपेंटर रहा था ना? कौन सी पार्टी? इमाम का काम ही छुट्टा है। इमाम का छा एमआईएम पार्टी। आप क्या चाहते हैं? राजा साहब को इंसाफ होना भाई, तो उसको भी फांसी वैसी दे दो। इंसाफ पर इंसाफ आना है साहब। अरे नहीं मालूम लोगों का बोलो सर की गजल की ना। तो नमस्ते सर, మా సంగతి చాలా గాచారం నర్సింగ్ సార్, నేను నా పేరు రెహానా బేగం, నా కోడలి పేరు ఫిర్దోస్ బేగం, మా అన్న పేరు సయ్యద్ జహాంగీర్, మా వదిన పేరు షబానా బేగం. మేము షాపూర్ రోడ్డు మిస్త్రిలో ఉంటాం సార్, యుఎంసీ హాస్పిటల్ దగ్గర.
మేము అక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడ మన చంద్రాన్గుట్ట గౌస్ నగర్ ఇస్మాయిల్ నగర్లో అబ్బాయి వాళ్ళు ఉంటారు సార్. మా కోడలి మా అన్న కూతురుది పెళ్ళి జరిగింది సార్, 43 డేస్ సార్ ఇప్పటికి. అయితే 15 రోజే మంచి చూసుకుండ్రు సార్, 10 రోజులు 15 రోజులు మంచి చూసుకుండ్రు. ఆ అబ్బాయి ముందుతోనే డివోర్సింగ్ అని మాకు చెప్పలేరో తెలియలేదు సార్. ఆ డివోర్సింగ్ అయినప్పుడు ఆమె ప్రెగ్నెంట్ ఉంటాయేమో, మొన్న పెళ్ళి జరిగి పెళ్ళి అయినాక ఆమెకు డెలివరీ జరిగిందంట సార్. ఆ ముందు భార్య స్టేటస్ మీద వాట్సాప్తో ఫోటో పెడితే వీళ్ళు చూసి ఇక మాకు మా అమ్మాయి వచ్చి కూతురు వచ్చేసింది, నీది అవసరం లేదు, నేను వెళ్ళిపో, నీది అంత బలం లేదు, ఏమీ లేదు, నీకు అవసరం ఇప్పుడు ఉండాను పెట్టుకోను అని ఒక 10 రోజులు టార్చర్ పెట్టి మాట్లాడలేరు. అది తెలిసినప్పటి నుంచి ఇంటికి అర్ధరాత్రికి ఇలా రావాలి, 2 గంటలకి 3 గంటలకి ఇట్లా రావాలి, తిట్టాలే కొట్టాలే ఇట్లా గమ్మున, నువ్వు ఎవరే నాకు అడగా నీకు అది ముందు వారి అన్నిది ఏం నడుస్తుంది అని ఇట్లా టార్చర్ పెట్టిండ్రు సార్. మొన్న మేము అది తెలిసింది మా అమ్మ మా వదినే మా నా అన్న తీసుకురానికి పోతే మేము ఇప్పుడు పంపాం, ఒక 4 రోజుల తర్వాత మేమే తీసుకువస్తామని పంపించిండ్రు సార్. ఇది తెలిసినప్పటి నుంచి అమ్మాయికి మాతో ఫోన్లో కూడా మాట్లాడడానికి ఇవ్వలేరు సార్. ఫోన్లో కూడా మేము చేస్తే కూడా అమ్మాయి పడుకుంది, ఏం అవసరం గడిగడి ఫోన్ చేసేది మీకు అని చెప్పిండ్రు సార్. నిన్న 6 గంటలకి మా అన్న మళ్ళీ ఫోన్ చేసిండ్రు, ఏమమ్మా ఇవాళ వస్తున్నావా అంటే అన్న వస్తా, మా ఈయన వచ్చినాక మా ఆయన వచ్చినాక వస్తా అని 6 గంటలకి తండ్రితో మా అన్న కూతురు మాట్లాడింది. దాని తర్వాత ఇక రాలేరు, 11:30 దాకా మేమందరం దారి దూసినాం రాలేకుంటే. 2 గంటలకి మా అన్నకి ఫోన్ చేసి వాళ్ళు తొందరగా మీ అమ్మాయికి పానం ఖరాబ్ అయింది అని ఫోన్ చేసి పెట్టేసిండ్రు. దాని తర్వాత రిప్లై మా వదిన ఫోన్ చేసింది, ఏమైంది ఏం జరిగింది అమ్మాయికి అంటే లే చాలా సీరియస్ ఉన్నాయి ఉస్మానియా దగ్గర రా అంటే ఆ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయిండ్రు, అంతకన్నా ఏం జరిగింది అంటే లే చాలా సీరియస్ ఉన్నాయి మీరు రండి అని అక్కడ పిలిచిండ్రు. అక్కడ పోయేదాకా అత్త ఉన్నది, మామయ్య ఉన్నది, మొగడు ఉన్నది, ఇంకా ఎవరో ఎవరెవరో ఉన్నారు. అయితే అది బండి మీద బాడీకి ఇచ్చి లోపడిచ్చేసిండు. బయట గేట్ దగ్గర ఉన్నారు అమ్మ తండ్రి నాన్న పోయేదాకా. ఇక మీ కూతురు అక్కడ ఉన్నాయని చైతన్య చూపించారు. వీళ్ళు జూడోకి పోయేదాకా బయట నుంచి పారిపోయింది సార్. అయితే అక్కడ మేము అడిగితే అవునమ్మ ఊరేసిండ్రు చచ్చిపోయింది అమ్మాయి మీది, ఇప్పుడు మీకు చూపించారు పోలీస్ వాళ్ళు వస్తేనే చూపిస్తారని వాళ్ళు పంపించిండ్రు సార్. మరి మేమందరం నేను అత్తమ్మ కావాలి సొంతం అత్తమ్మ మాకు అన్న బిడ్డకి, నేను మేమందరం అన్న తమ్ముళ్ళు అందరు అక్క చెల్లెలు కలిసి పిఎస్కి చంద్రాంగుట్ట పోలీస్ స్టేషన్కి మేము వచ్చినాం సార్. 2:30 గంటలకి వచ్చినాం మాట్లాడినాం. అయితే ఐఏఎస్ఐ సార్ ఏం చేసిన అంటే వాడు సావు అక్కడ వేసినాక రిటర్న్ పిఎస్కి అది మన హాస్పిటల్ నుంచి పిఎస్కి ఇంటిమేషన్ వస్తాయి కదా సార్, వాళ్ళు ఫోన్ చేసి పీల్చి ఏం జరిగిందంటే ఇట్లా చచ్చిపోయింది అమ్మాయి మా ఇంట్లో అని చెప్పేసింది. నా కంప్లైంట్ తీసుకో అంటే నీ తీసుకోను, అమ్మాయి వాళ్ళు అది తీసుకుంటారా, వెళ్ళిపో పొద్దున రాపో అని పంపించిండు సార్. అయితే పోలీస్ స్టేషన్లో అకీసే వచ్చిండు, ఎట్లా చదివిందో అది పక్క పెట్టండి, కానీ వారి ఇంట్లో సావు జరిగింది ఊరితోని. అయితే అక్కి మొగడే వచ్చిండు భార్య చనిపోయినంటే వాడికి ఎట్లా ఇడిస్తారు సార్, అది ఇది రైట్సా, ఇది లా ప్రాసెసా సార్? కాదు, ఆయన అప్పుడే మాకి ఆయనతో నీ అమ్మాయి వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఇవ్వని పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఇంటిమేషన్ ఇవ్వాలంటే వాడే పిఎస్కి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మాకి తెలిసినాక మేము వస్తే అవును వాళ్ళకేం తెలుసు, అవును మాకే ఇప్పుడు మాకు పొద్దు రాత్రి నుంచి మీరు బయట ఉండని ఇట్లా ఎలా కొట్టిన మాకు మాట్లాడింది ఇవ్వలేదు. కంప్లైంట్ ఇస్తే మా అన్నకి షుగర్ పేషెంట్, ఆయనకి చాలా హై షుగర్ బీపీ, ఆయనకి ఆయన ఎడుసుకుని ఏమేమి చెప్తే ఏమేమి రాసిన మేము చెప్తాం సార్, మేము చెప్తాం అన్ని డిలా లే ఎవరు రావద్దు అని అమ్మాయి చనిన తండ్రికి ఒక్కరికి తీసుకోవో ఏమేమి రాసాం అది కంప్లైంట్ అట్లా చేసిండు సార్. మళ్ళీ పొద్దున్న కూడా ఒక్కసారి మా ఐఎస్ఐ సార్ నైట్లో ఉన్నాడు, ఆయన పేరు సార్ కొంచెం నాకు తెలియలేదు, ఐఎస్ఐ అంట సార్ ఆయన. ఆయన ఒక్క మాట కూడా మా అమ్మాయి చనిపోయినాయని బాధ కూడా చూపించలేదు సార్. మళ్ళా పొద్దున మేము మీడియా వాళ్ళకి పిలిచినాక మాకి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయినారు. తీసుకుపోతే అక్కడ అందరు తాళం ఉన్నది, వాళ్ళు ఎవరు లేదు, అక్కపక్కల వాళ్ళకి కూడా ఏం అడగతలేరు. మేము అక్కపక్కల వాళ్ళతో కొంచెం ఏం జరిగింది రాకపోతే మీరు అడగద్దు మీరు చెయ్యొద్దు అని మమ్మల్ని ఎలగొట్టి తీసుకువచ్చిండ్రు సార్. మళ్ళా ఆడ మళ్ళీ మేము గల్లీ వాళ్ళు బస్తీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చరిత్రం బాగాలేదు, వాళ్ళు గల్లీస్ వాళ్ళు మీరు ఎట్లా చేసిన పెళ్ళి ఎట్లా ఇట్లా చేసిన అంటే ఒక కెమెరాలు అక్కడ ఎట్లా వాళ్ళు ఎట్లా చెన్నై అమ్మాయి చెన్నైనాక ఇంట్లో వాళ్ళకి ఎట్లా పార్పిస్తున్నారు కార్లో అది మొత్తం కార్ నెంబర్ వీడియో ఉన్నాయి సార్, అది చెప్తే కూడా పట్టించుకుంటూ లేరు సార్. ఇక్కడ ఇంకా ఒకటి సార్, అది అమ్మాయి చనిపోయినాక అది తెలిసినాక డెడ్ బాడీ ఆడనే ఉంటే వాడిని మమ్మల్ని ఫోన్ చేయాలి, అది కూడా అది ఇది పోలీస్ వాళ్ళది అడగేది పని డ్యూటీ ఉన్నాయి కదా సార్, ఇది కూడా అడగతలేరు. ఇంకా ఒకటి సార్, వాడు ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ పేరు ఏం పేరు
అల్మదీనా హాస్పిటల్లో తీసుకుపోయి అంట సార్ అక్కడ తీసి అది పైపులు ఏదో తీసి వచ్చి లేదు చాలా సీరియస్ ఉన్నది ఉన్నదో లేదు తెలుసులేదు ఉస్మానియాకి తీసుకుపోవాలంటే అక్కడ తీసుకుపోయి పడేసిడు సార్. అమ్మాయి బుందా కూడా ఏడా ఉన్నదో అమ్మాయి చెన్ని అమ్మాయి ఏడా ఉన్నదో దాని ముఖం తెలియలేదు. రాత్రి 2 గంటల నుంచి ఇప్పుడు వరకు సార్ 2 అయినకి వస్తుంది మాకు ఏం రెస్పాన్స్ దొరకలేదు. నేను మా కమిషనర్ సార్తో మా ఐసీపీ సార్తో మా డీసీపీ సార్తో మా ఎంఆర్ఓ సార్తో మా కేసీఆర్ సార్తో మా కేటీఆర్ సార్తో మా రిక్వెస్ట్ ఉన్నాయి. మా ఆడబిడ్డకి ఇన్సాఫ్ దొరకాలి సార్, మాకు హెల్ప్ చేయండి సార్, మా కేసుకి రెస్పాన్స్ దొరకాలి, వాళ్ళకి పనిష్ కావాలి సార్. ఇంతకన్నా ముందు ఒక అమ్మాయికి చేసిండ్రు, ఇప్పుడు మా అమ్మాయి మళ్ళీ ఒక బెయిల్ తీసుకొని ఒక 2-4 నెలల మళ్ళీ ఒక పెళ్లి చేస్తే ఇంకొక అమ్మాయితో జరగద్దు సార్, వాళ్ళకి పనిష్ ఇవ్వాలి సార్, మాకు సాయం చేయండి సార్, మాకు సాయం చేయండి.